గమనిక, మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జూదాలను కానీ కోడిపందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైట్యం రెడ్డి. మీరు చూస్తున్నారు వైట్యం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి 24 నవంబర్ 2021. ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటి అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబే ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి అప్పటిలాగే ఒక రిక్వెస్ట్. అదేంటో మీ అందరికీ తెలుసు, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఇలాంటి కరర్ అప్డేట్ వీడియోస్తో పాటు రెగ్యులర్గా కంపల్సరీ కోళ్ళకు సంబంధించిన వీడియోలు, కోళ్ళ యొక్క ట్రీట్మెంట్కి సంబంధించినవి, కోళ్ళ యొక్క పెంపకాలకు సంబంధించినవి, వాటితో పాటు కలర్ ఐడెంటిఫికేషన్ అనేవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక రెండో ఛానల్ అయితే మన ఛానల్ వైట్యం రెడ్డి అని చెప్పేసి రెండో ఛానల్ ఉంది. ఆ ఛానల్లో కూడా రెగ్యులర్గా నేను వీడియోలు అయితే పెట్టడం జరుగుతుంది. కనుక ఇంతవరకు ఎవరైతే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోదు వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక టాపిక్లోకి వెళ్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి 6 గంటల నుంచి 8 గంటల మధ్యకాలంలో ఈ టైమింగ్స్లో మెయిన్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగుటప్పటికి నల్లబొట్ల సేతువాలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఇక్కడ ముసుకు లేదా జోలు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి కంపల్సరీ నల్లబొట్ల సేతువాలు లేదా కాకి పింగళాలు అంటారు కదా, అలాంటివి అనమాట. నల్లబొట్ల సేతువాలను కానీ కాకి పింగళాలను కానీ మనం ఈ టైమింగ్స్లో ముసుకు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఉపయోగించుకున్నట్లయితే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే నల్లబొట్ల సేతువాల తరువాత చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్నారు. మళ్ళీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్నారు. ఇక్కడ నెమలి పింగళాలు, పశ్చిమ గల కాకులు, నల్లకట్టు అబ్రాసులు, నెమలి అబ్రాసులు, సేతువాలు, పశ్చిమ గల సేతువాలు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అనమాట. చూపులకి ఈ రంగులు గెలుస్తాయి, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఓడిపోయే వచ్చేటప్పటికి కోడి డేగలు, శుద్ధ డేగలు, మిరపపండు డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, రసంగి డేగలు, ఎర్రకక్కెరలు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక మనం ఈ టైమింగ్స్లో కంపల్సరీ ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం నల్లబొట్ల సేతువాలను మాత్రమే ఉపయోగించుకోవాలి, అప్పుడే మనం కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికి కోడి నెమల్లో లేదా కోడి నెమలి పింగళాలు అనేవి టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం ఈ టైమింగ్స్లో కంపల్సరీ ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి కోడి నెమలి పింగళాలను ఉపయోగించుకోవచ్చు. అలాంటి వాటిని కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఉపయోగించుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక కోడి నెమలి పింగళాల తరువాత చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగుల చెప్పి కోడి పింగళాలు తెల్ల నెమల్లో పింగళా నెమల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అనమాట. చూపులకి గెలుస్తాయి ఈ రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీగా ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగు చెప్పటికి పచ్చకాకి డేగలు, కట్టు కాకులు, కాకి డేగలు, శుద్ధ డేగలు, మిరపపండు డేగలు, ఎరుపుకు మించిన డేగలు,
ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ టైమింగ్స్లో కంపల్సరీ ముసుగు లేదా జోలొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం కోడి నెమలను కానీ కోడి నెమలి పింగళాలను కానీ పెట్టుకోవాలి. అప్పుడే మనం కంపల్సరీ విజయం అనేది సాధించగలం. అలాగే ఇక్కడ కాకి చూపు వాటితో పాటు అన్ని రకాల డ్యాగలు, కాకులు డ్యాగలు కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న చెప్పి ఎర్ర పొలాలు లేదా డ్యాగ పింగళాలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు ఎర్ర పొలాలు లేదా డ్యాగ పింగళాలు. ఎర్ర పొలాలను డ్యాగ పింగళాలను కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళొప్పుని దెబ్బలాట ఆడుకోవడానికి ఉపయోగించుకున్నట్లయితే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఎర్ర పొలాలు డ్యాగ పింగళాలు తరువాత చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్నారని చెప్పి ఎర్ర బొట్ల సేతువాలు, శుద్ధ డ్యాగలు, కోడి డ్యాగలు, కోడి రసంగులు, కోడి పింగళాలు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు అనమాట. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు, చూపులకి గెలుస్తాయి ఈ రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అంటే అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించగలం. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగు చెప్పి కాకి నెమళ్ళు, బాగా పసిపగల కాకులు, కట్టు కాకులు, నల్లకట్టు అబ్రాసులు, పచ్చకాకి నెమళ్ళు, నెమలి అబ్రాసులు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం ఈ టైమింగ్స్లో కంపల్సరీ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎర్ర పొలాలను కానీ లేదా డ్యాగ పింగళాలను కానీ ఉపయోగించుకున్నట్లయితే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ కాకి నెమళ్ళను, బాగా పసిమగల కాకులను, కట్టు కాకులను, నల్లకట్టు అబ్బరాసులను, పచ్చకాకి నెమలను, అలాగే నెమలి అబ్బరాసులు, అంటే ఇక్కడ మ్యాక్సిమం అబ్జర్వ్ చేయండి, కాకి చూపు, నెమలి చూపు, అన్ని రకాల కాకులు వాటితో పాటు అన్ని రకాల నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు కానీ కాకి నెమలు కానీ అన్ని రకాల నెమళ్ళు కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోవడం ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:35 మధ్య కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న చెప్పి కోడి కాకులు లేదా కోడి కాకి డ్యాగలు అంటారు కదా, అలాంటివి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉంటుంది. కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి కంపల్సరీ కోడి కాకులను కానీ కోడి కాకి డ్యాగలను కానీ ఉపయోగించుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం. మనం ఇక్కడ ముసుగు పెట్టుకునే కోడి కాకులకు కోడి కాకి డ్యాగలకు ఎలా ఉండాలంటే బొంగ తెలుపు కాకి డ్యాగలకు బొంగ తెలుపు కానీ కుసి తెలుపు కానీ రెక్కల్లో కానీ తెలుపు అనేది కంపల్సరీ ఉండాలి. అలాంటి కోడి కాకులను కోడి కాకి డ్యాగలను మాత్రమే మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి, అప్పుడే మనం కంపల్సరీ విజయం సాధించగలం. అలాగే ఇక వాటి తరువాత కోడి కాకులు కోడి కాకి డ్యాగల తరువాత చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచిన రంగుచప్పటికి నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, కాకులు, గట్టి కాకులు ఉంటాయి కదా గట్టి కాకులు, కాకి డ్యాగలు, పచ్చకాకి డ్యాగలు, ఎరుపుకు పెంచిన డ్యాగలు, కోడి డ్యాగలు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అనమాట. చూపులకి గెలుస్తాయి ఈ రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగు చెప్పి నెమలి పింగళాలు, డ్యాగ పింగళాలు, పసిమిగల సేతువాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, పోలాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక మనం కంపల్సరీ ముసుగు లేదా జోళ్ళకి బాగా బొంగ తెలుపు కుసి తెలుపు గల కోడి కాకులను కోడి కాకి డ్యాగలను మాత్రమే ఉపయోగించుకోవాలి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 4 గంటల నుంచి 6 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఎర్ర నెమళ్ళు లేదా ఎర్ర అబ్రాస్ నెమళ్ళు అనేవి
ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోల్లో పొంది అబ్బరాట ఆడుకోవడానికి ఎర్ర నెమలను కానీ ఎర్ర అబ్బరాస్ నెమలను కానీ పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం. అలాగే మనం ఇక్కడ ముసుగు పెట్టుకునే ఎర్ర నెమలకి ఎర్ర అబ్బరాస్ నెమలకి ఎక్కడ కోడి చూపు అనేది ఉండకూడదు. అంటే బొంగ తెలుపు కానీ కుసి తెలుపు కానీ రెక్కలో కానీ ఎలాంటి కోడి చూపు అనేది అంటే తెలుపు అనేది అసలు ఉండకూడదు ఎర్ర నెమలకు ఎర్ర అబ్బరాసులకు మనం ముసుగు పెట్టుకునే వాటికి. ఇక చూపులకైతే అది వేరే విషయం. అలాగే ఇక ఎర్ర నెమలు ఎర్ర అబ్బరాసు తర్వాత చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే కలిసి రంగుచేపటికి బాగా అపశయం గల కాకులు, కాకి నెమళ్ళు, బాగా అపశయం గల సేతువాలు, నల్లకట్టు అబ్బరాసులు, ఎరుపు గల నెమలి అబ్బరాసులు, కాకి డేగలు, శుద్ధ డేగలు. శుద్ధ డేగలు అనేవి కూడా ఈ టైమింగ్స్లో బాగా ఉపయోగపడతాయి. శుద్ధ డేగలను కూడా నెగ్లెక్ట్ చేయకూడదు, ఇక్కడ బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అలా ఈ రంగులన్నీ గెలుస్తాయి, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగు వచ్చేప్పటికి కోడి పింగళాలు, కోడి మైలాలు, బూడిద రంగు మైలాలు, నల్లబట్టల సేతువాలు, పసిమి లేని సేతువాలు, కోడి పూలాలు. యువతల పసిమి లేని సేతువాలు, అవతలేమో పసిమి గల సేతువాలు అనమాట. ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు కలర్ అప్డేట్. కాబట్టి మన కలర్ అప్డేట్ వర్కౌట్ అవుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.